हेलो फ्रेंड्स, ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళు అలాగే పండగల సీజన్ స్పెషల్ రెసిపీ అయిన మామిడికాయ పులిహారని ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ సమ్మర్ సీజన్ లో మిస్ చేయకుండా ప్రతి ఒక్కరింట్లో కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. పుల్ల పుల్లగా కారం కారంగా ఆ పులిహారని తింటుంటే ఆ మజానే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ ని తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ దాకా రైస్ ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకుని చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. స్టీమ్ అంతా కూడా చల్లారిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఈ రైస్ ని అంతా కూడా వేరొక వెడల్పాటి బేసిన్ లోకి యాడ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీడిపప్పుని యాడ్ చేసుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసుకుని మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఫైనల్ గా ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పచ్చి మామిడికాయ తురుముని యాడ్ చేసుకోండి. 1 కప్పు రైస్ కి 1 కప్పు మామిడి తురుము అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మీరు తినే పులుపుని బట్టి ఎక్కువ తక్కువ టేస్ట్ ని బట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ సాల్ట్ అనేది మీరు వేడివేడి రైస్ కి కూడా యాడ్ చేసుకుని పట్టించుకోవచ్చండి, లేదంటే తాలింపులో అయినా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనం ఉడికించుకుని పెట్టుకున్న రైస్ ని ఈ విధంగా పొడిపొడిలాడేలా చేసుకుని యాడ్ చేసేసుకోండి. రైస్ ని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ అంతా కూడా తాలింపులో బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవచ్చు. పులిహార ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ విధంగా గరిటతో కాకుండా చేత్తో కలిపి చూడండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదేనే కాదండి, నిమ్మకాయ పులిహార అయినా చింతపండు పులిహార అయినా ఏదైనా సరే చేత్తో కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది. సో రైస్ మీకు బాగా వేడిగా ఉన్నట్లు అనిపిస్తే గనక ఇది కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి యాసేసుకుని ఈ విధంగా చేత్తో కలుపుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ గా మనకి పండగలు అలాగే పెళ్లిళ్ళ సీజన్ లో సర్వ్ చేసే మామిడికాయ పులిహార పుల్ల పుల్లగా రెడీ అయిపోయింది. ఫైనల్ గా పైన మనం ఫ్రై చేసుకుని పెట్టుకునే జీడిపప్పుతో సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేయడమే. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.